రాష్ట్ర పిఎస్సీ సభ్యులు, ఈరోజు లక్షలాదిగా ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో జీవన వృద్ధికి ఈ ప్రభుత్వం అడ్డంకులు కలిగిస్తా ఉంది. అది ఏ రూపం అంటే కాంట్రాక్ట్ ఎప్పుడైతే చేస్తూ ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు జీవన వృద్ధి కల్పించే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి కొంతమంది ఈ రాణ పారిశుద్ధ కార్మికులకు జీవన పథకం ఏమైనా చెబుతుంది. దానిపైన ముఖ్యంగా మీ అందరుగా మన పార్టీ ప్రధాన నాయకులు పెద్దలు మనోహర్ గారు దీనిపైన మాట్లాడతారు. దీనికి ప్రెసిడెంట్ గారు నేలపు వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర ఎస్సీ అంటే అధ్యక్షులు మన ముందు ఉన్నారు, వారు వారి సమస్యలు వివరిస్తారు. ముందుగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి ఎందువల్ల కాబట్టి శానిటేషన్ వర్కర్స్ పారిశుద్ధ కార్యక్రమం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని మరొకసారి ఆ సమస్యలకు పరిష్కార దిశలో మనం ప్రయాణిద్దామనే నిర్ణయాన్ని నా అభిప్రాయం సార్. నేను మున్సిపల్ శానిటరీ వర్కర్స్ వర్కర్స్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను సార్. పిల్లలు ఎటు కాకుండా నాకు పవన్ కళ్యాణ్కి ఏ కులంలో పుట్టాలి అని భగవంతుడు అడిగితే నేను రెల్లి కులంలో పుట్టాలంటే అనేది నిజంగా చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, గుండె పరుగుకి మాట్లాడు కన్నీళ్ళతో మాట్లాడుతున్నాను. మీ బాధ మానవ మలమూత్రాలనే చేతితో తీసే బాత్రూమ్స్ని చిన్నప్పుడు నేను చూశాను. నేను చీరాల్లో పెరుగుతున్నప్పుడు వెళ్ళి కులస్తులు వచ్చి నాకు తెలియదు ఆ టైంలో వెళ్ళి కులస్తులని మానవ మలమూత్రాలని తట్టలతో వచ్చి తీసుకెళ్ళడం నేను చూశాను చిన్నప్పుడు. ఈరోజుకి అది ఇంకా ఇంకా ఉందే నా మారుమూలంలో ఉంది, ఇంకా వస్తూ ఉంటానే ఉంది. ఇందాక చెల్లెలు చెప్తున్నట్టుగా భారతదేశం చూస్తే త్రికోణంలో ఉంటుంది. పారిశుద్ధ్యాన్ని మనకి నిర్మూలించే శుభ్రపరిచే రెల్లి కార్మికులు, పారిశుద్ధ కార్మికులు అందరినీ చెత్తని శుభ్రపరిచి మీ జీవితంలో వెలుగు లేకపోతే అందరం కలిసి ఏ కులస్తుడైనా సరే పారిశుద్ధ కార్మికులకి అన్యాయం జరిగితే వారిని సరిగ్గా చూసుకోకపోతే ఆ ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా సరే. ఇది గుండె బరువెక్కి మాట్లాడుతున్నాం. నాకు తెలుసు ఆ వివక్ష ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకున్నాను.